ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలు మొత్తం ప్రచారానికి ఈ రోజే ఆఖరి రోజు సాయంత్రం 5 గంటలతో మొత్తం అన్ని బంద్ చేయాలి ఎక్కడికక్కడ మైకులు మోగబోతాయి ఇప్పటివరకు ప్రచారం కోసం అభ్యర్థించిన మైకులు ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా వాటిని మ్యూట్ లో పెట్టాలి కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి మొత్తం ఈ ఎన్నికల ఫలితాలు అంటే 3 రోజులు గ్యాప్ తర్వాత ఎన్నికల అయిన తర్వాత 14వ తేదీన ఓట్లు లెక్కించబోతారు ఎక్కడైనా రీపోలింగ్ అవసరం అని అనుకుంటే 13వ తేదీన జరిపించే అవకాశం ఉంటుంది మొత్తం ఎన్నికలు జరుగుతున్న చోట్ల పోలింగ్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల సంఘం డబ్బు అలాగే మద్యం పంపిణీ మీద ఎక్కడైతే ఫిర్యాదులు వస్తున్నాయో అక్కడ ఎస్సీసీ గట్టి నిఘా అయితే ఏర్పాటు చేసింది ఓవరాల్ గా చూసుకుంటే సైలెంట్ గా ప్రలోభాల పర్వానికి తెరలేపేందుకు రాజకీయ పార్టీలు అయితే ప్లాన్ చేస్తున్నాయి ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఓకే అదేం జరుగుద్ది అనేది గ్రౌండ్ లెవెల్లో చూడాలి కానీ ఈ లోపల క్లైమాక్స్ లో వస్తున్న ట్విస్ట్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి ఇచ్చిన ట్విస్ట్ ఏంటి టీడీపీకి ఇచ్చిన ట్విస్ట్ ఏంటి వైసీపీకి పార్టీలు ఒకరికొకరికి ఇచ్చుకుంటున్న క్లైమాక్స్ లో ట్విస్ట్లు ఏంటి అనేది ఇక్కడ చూస్తే టీడీపీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా లాస్ట్ మినిట్లో వైసీపీ కండువాలు కప్పుకోవడం ఇక్కడ ఇది ఊహించని ట్విస్ట్ అనమాట ఎవరు కూడా ఎందుకంటే అటు జనసేన నుంచి కార్పొరేటర్లు కౌన్సిలర్లుగా కూడా చాలామంది పోటీగా ఉన్నవాళ్ళు కూడా పోటీలో ఉన్నవాళ్ళు కూడా అధికార పార్టీ అది ప్రలోభాలు అవనివ్వండి ఒత్తిళ్ళు అవనివ్వండి ఏదవనివ్వండి మొత్తానికి వాళ్ళ కండువాలు కప్పేసుకుంటున్నారు వాటికి తలొగ్గి అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది మొత్తంగా గత 10 రోజుల నుంచి హోరాహోరీగా కొనసాగుతున్న ప్రచారం నేటితో ముగియనున్న నేపథ్యంలో చివరిలో అధికార పక్షం ప్రతిపక్షాలకు అంటే వాళ్ళ ప్రత్యర్థి పార్టీలకు ఇస్తున్న ట్విస్ట్ ఏంటి అంటే చివరి నిమిషంలో కండువాలు మార్చేస్తున్నారు ఆ అభ్యర్థులు వైసీపీ కండువాలు వేసుకున్నారు సో తర్వాత వాళ్ళు గెలిచినా ఏమైనా సరే అవన్నీ కూడా వైసీపీ ఖాతాలోనే పడతాయి సో మొత్తానికి అఫీషియల్గా ఎవరి జాతకాలు ఏంటి అనేది మాత్రం 14వ తేదీన తేలిపోబోతుంది మరి ఈ ట్విస్ట్లు ఇంకే ఉంటాయి క్లోజ్ అయ్యే సమయానికి ఇంకేమైనా ఉంటాయి తర్వాత గెలిచిన తర్వాత పరిస్థితి ఏంటి వాళ్ళందరూ ప్రత్యర్థుల పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలో ఉంటారా లేదంటే అధికార పార్టీలోకి వస్తారా అప్పుడు కూడా ఎటువంటి ట్విస్ట్లు చూడబోతున్నాం వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।